అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామ వాలంటీర్ నాగ సుబ్బారాయుడు అనే యువకుణ్ణి అతని కుటుంబాన్ని అక్కడి వైఎస్ఆర్సీపీ నేతలు కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించి బెదిరించడం జరిగిందని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు జూటూరు గ్రామం వెళ్ళి నాగ సుబ్బరాయుడు అతని కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాడులు అధికమైనాయని ప్రభుత్వం వెంటనే దళితులపై ఈ దాడులు అరికట్టకుంటే దళితుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. దీనిపై భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జూటూరు సోమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా తదితరులు పాల్గొన్నారు. దళితులపైన పడుకు బలహీన వర్గాలపైన దాడులు పరంపర కొనసాగుతున్నాయి. సాక్షాత్తు ఒక డాక్టర్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఏ విధంగా చిత్రహింసలు గురి చేశారు, ఏ విధంగా ఆయన పిచ్చివాడని చెప్పి ముద్ర వేశారు, సభ్య సమాజం అంతా గమనించింది. దానికి నిరసన తెలియజేసేస్తే సాక్షాత్ సిబిఐ ఎంక్వైరీ చేయడం, అతన్ని ఆసుపత్రిలో మందులు ఎక్కించేసి అతని ఇంకా పిచ్చివాడిగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడము ఎంత దురాగతం చూశాం. అదేవిధంగా డాక్టర్ అనితారాణి ఈరోజు అనంతపురం జిల్లాలో జూటూరు అనే గ్రామంలో తాటిపల్లి నియోజకవర్గంలో ఒక దళిత పేపర్ బాయ్ తన తమ్ముడికి వాలంటరీ ఉద్యోగం ఇచ్చినందుకు మీ తమ్ముడు మాకు ఎదురుగా మేము చెప్పినట్టు పని చేయట్లేదు, అతనితో రాజీనామా చేయించండి అని చెప్పేసి వాళ్ళు వాడిన భాష ఏదైతే ఉందో అనాగరికుడు ఈ సమాజంలో ఎవరుదని కనీసం వినలే కూడా అంత దరిద్రమైన భాష వాడారు, అంత దుర్భాష వాడారు. ఇప్పుడు ఎట్లనిస్తుంటే యథారాజా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే సాక్షాత్తు ఒక డాక్టర్నే ఈ విధంగా శిక్షించాడు కాబట్టి దళితులు మా కాళ్ళ కింద ఉండాలి అనే అహంకార గురించి ఏదైతే ఉందో అధికార పార్టీ నాయకుడికి తగదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీకు అధికారం ఉండొచ్చు కానీ సభ్య సమాజం అందరూ హర్షించే విధంగా మరి పరిపాలన చేయాలి కానీ అందరూ గర్హించే విధంగా అందరినీ అడగదొక్కుతూ ఎవరైతే మీకు ఎదురు తిరుగుతారో వాళ్ళపైన కక్ష సాధింపు చేయడం లేదా మీ మాట ఎన్నకపోతే వాళ్ళని ఏ స్థాయికైనా దిగజారి మాట్లాడడం అనేది భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యాడర్కి అందరికీ ఒక సూచన చేయండి, లేకపోతే దానికి తగిన మూల్యం చెల్లిస్తారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే.